శుభం ప్రియాదు శ్రీ గురు భ్యో నమః. 2021 సంవత్సరం, గత సంవత్సరం మనకి మకరం, కుంభం, మీనం రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. 21 స్టార్టింగ్ జనవరితో స్టార్ట్ చేసినప్పుడు దేని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ ఎలా ఉంటుంది, సో ఓవరాల్గా ఎలా ఉంటుంది విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మకరంలోకి మనకు వచ్చినప్పుడు మకరానికి ఏమవుతుందంటే, మకరం తర్వాత కుంభం, మీనం, మేషం, చతుర్థంలోకి కుజుడు వస్తున్నాడు, లగ్నం వచ్చింది, ప్లస్ జూపిటర్ ఇద్దరు కూర్చుని ఉన్నారు. సో ఈ కుజుడు యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుందంటే, ఫోర్త్ హౌస్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఎ స్ట్రాంగ్ ప్లేస్. ఫోర్త్ హౌస్ అంటే ఇల్లు, వాకిలీ, వాహనం అని ఏర్పాటు చేసే స్ట్రాంగ్ ప్లేస్ కాబట్టి స్టార్టింగ్లో ఏంటంటే సమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వాళ్ళకి సక్సెస్ఫుల్ చేసినడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కుజుడు వెళ్తాడంటే ఆల్మోస్ట్ 130 డేస్ కూడా కొంచెం న్యూట్రల్, అంటే జూన్కి ముందు ఎక్సెప్ట్ దిస్ జనవరి, ఫిబ్రవరి నుండి జూన్ లోపల, జూన్ సెకండ్ లోపల ఏదైతే ఉందో ఆ జూన్ సెకండ్ కాదు జూలై 15 వరకు కూడా కొంచెం కుజుడు యొక్క ప్రభావం అనేది వాళ్ళ మీద బాగానే కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ఏంటంటే మనకు ఒక భయం అనేది పుట్టుకొస్తుంది. ఏదో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తావు, అది అవుతుందా అవదా అవుతుందా అవదా మీకు ఒక 4 నెలలు అలా కంటిన్యూస్గా బ్లాక్ చేసి పెడేస్తే ఫిఫ్త్ హౌస్ వచ్చేసరికి యువర్ మనీ ఈజ్ ఇంటాక్ట్ దేర్, బట్ దాన్ని మనకు లిక్విడ్ ఫామ్లో రాదు, రాకపోవడం వల్ల మీరు కొంచెం మనోవేదన పడతారు. కర్కాటకంలో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తే కర్కాటకంలోకి వచ్చినప్పుడు దాని వాల్యూస్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మకర రాశి వారు చూసుకోవాల్సిందంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది హైప్ వెళ్ళినట్టు వెళ్ళి అలా మళ్ళీ డౌన్ఫాల్ అయిపోతుంది, ఆ పర్టికులర్ ల్యాండ్కి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల పెద్ద ప్రాఫిట్స్ రాకపోవచ్చు, దానివల్ల కొంచెం మనోవేదన పొందే అవకాశం ఉంటుందన్నమాట. సో కుజుడు ప్లేస్ ఏ డిఫరెంట్ రోల్, అంటే కన్నింగ్ రోల్ ప్లే చేస్తారు ఇక్కడ కుజుడు. నీకేం పర్వాలేదు, ఇందులో చాలామంది మీకు ఎలాంటి వాళ్ళు దొరుకుతారంటే మీకేం పర్వాలేదు ఇందులో ఇన్వెస్ట్ చేయండి సార్, 6 నెలలు తిరగకుండా అది డబల్ అవుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలామంది వస్తుంటారు కదా, అలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని చేస్తారు. కరెక్ట్గా 6 నెలలు తిరగానే మనం పెట్టిన దానికంటే 1 రూపాయి తక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఒక సీక్వెన్స్ జరుగుతుంది కాబట్టి కొంచెం మకర రాశి వారు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కొంచెం దూరం ఉండడం ప్రయత్నించారు. చదువుకునే విద్యార్థులు అందరికీ బాగానే ఉంటుంది, అలాగే విదేశాలకు వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. శుక్రుడు కూడా బ్రహ్మాండంగా థర్డ్ హౌస్లోకి వచ్చినప్పుడు ప్రస్తుతానికి వాడు మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించిన తర్వాత నెక్స్ట్ ఈ కమ్స్ ది మకరంత కుంభం మీనంకి వెళ్తాడు. ఈ మూడు శుక్రుడు యొక్క మూమెంట్ అది చాలా బాగుంటుంది. బుధుడు మూమెంట్, శుక్రుడు మూమెంట్ వాళ్ళు బాగానే ప్లస్ పాయింట్ వెళ్తుంది, బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు సో వాట్ ఎవర్ యూ డూ ట్రేడింగ్, వాట్ ఎవర్ యూ మేక్ మనీ, ఇవన్నీ మనం జాగ్రత్త పరచుకుంటే, అంటే నేను ఇంకోలా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ మకరం వాళ్ళు ఏంటంటే డబ్బు ఉంటే దాన్ని కొన్నాళ్ళు సేఫ్ ప్లేస్లో పెట్టుకోండి, అంటే లాకర్స్ ఇలాంటి వాటిలో పెట్టుకోవడం ప్రయత్నించండి. కానీ దాని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అని చెప్పి డోంట్ పుట్ ఇన్ ల్యాండ్స్ అండ్ అదర్ థింగ్స్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ మోసం ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి చోట్ల జరుగుతాయంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు, అలాగే పెద్ద పెద్ద వ్యాపారం హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు అంటే బాగా డబ్బు సంపాదించారు. బాగా డబ్బు ఉంది కదా, డబ్బుని ఎక్కడ పెట్టాలి పోయి ల్యాండ్స్ని పెట్టాలని ప్రయత్నం చేస్తారు, ఆ ల్యాండ్లో ఇరుక్కుంటారు. తర్వాత చేతులు మాత్రం గవా ఏం మిగలదు. ఇలా జరిగిన సంఘటనలు కొన్ని 100,000 మనం చూసాం, ఇరుక్కుని వాళ్ళని చూసాము, ఇరుక్కుని బాధపడుతున్న చూసాం. సేమ్ విల్ గోయింగ్ టు రిపీట్ ఫర్ మకర రాశి. సో కేర్ఫుల్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, వస్తే డబ్బు దాచండి, అల్మరాలో పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకోండి, లేకపోతే పుట్ ఇన్ ద గోల్డ్ బట్ నాట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్ ల్యాండ్స్ మీద కొంచెం ఆగండి. ఎప్పుడంటే అక్కడ కుజుడు అనేవాడు కర్కాటకాన్ని దాటి మనకు సింహంలోకి వచ్చేంత కొంతవరకు ఆగండి, ఆకు వెళ్తే సక్సెస్. అంటే జూలై 15 వరకు మీరు అలాంటి ప్లాన్స్ చేయకూడదు. ఎందుకంటే ప్లాన్ చేస్తే ఆల్రెడీ మీకు ఈ పాటికి అన్ని చాలా విషయాలు తెలిసే ఉంటాయి. లాస్ట్ ఇయర్ అంతా కోవిడ్ దావల ఆల్మోస్ట్ బ్లాక్ లైక్ ఎనీథింగ్, గారు ఇండస్ట్రీ అంతా పాడైంది. సో ఇప్పుడు ఓపెన్ అవుతాను కదా అని ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కలగండి. అది మీకు చెప్పాలనుకుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీళ్ళకి శని ప్లస్ గురువు ఇద్దరు రాశిలోనే ఉన్నారు కాబట్టి అది మిగిలిన ఇంపాక్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ రెండు ఇక్కడ ఉండడం ఒక చిన్న నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఆల్వేస్ బెటర్ టు బి విత్ శనీశ్వరుడు. అంటే ఇక్కడ ఏంటంటే అభిషేకం చేసుకోవడం అనేది మీకు ఎవ్రీ మంత్ చాలా ఉపయోగపడుతుంది. ఎవ్రీ మంత్ రుద్రాభిషేకం చేయించుకోండి. ఇది ఎస్ ప్లస్ పాయింట్, శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి చేసుకుంటే కొంచెం రిలాక్సేషన్ ఉండే, ఆ మంత్ రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం కుంభంలోకి వచ్చినప్పుడు 12th హౌస్ ఉన్న సెకండ్ హౌస్ ఉన్న కుజుడు థర్డ్కి వెళ్తున్నాడు, ఇట్స్ ఏ అడ్వాంటేజ్ ఫర్ యూ. అలాగే కుంభంలోకి శుక్రుడు కూడా వస్తాడు షార్ట్లీ, అది కూడా మీకు కొంతవరకు అడ్వాన్స్ అవుతుంది. ఈ కుజుడు మూమెంట్ మాత్రం వాడు ఎక్కడెక్కడికి మారుతున్న థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్, ఫిఫ్త్ హౌస్, సిక్స్త్ హౌస్ ఆల్మోస్ట్ ఇంకా కుజుడు మూమెంట్ వల్ల పెద్ద బెనిఫిట్ కావాలి, ఇట్స్ ఎ లాస్ ఫర్ దెమ్. సో మీరు కుంభంలో కుంభరాశి వారు వీలైనంత వరకు మనం ఈ నెలలో ఏమైనా ఫస్ట్ జనవరిలో చిన్న హైప్ వస్తే దాంతో ఎంజాయ్ చేయడం తప్ప ఇలాంటిదే ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్యూచర్లో కూడా. ఈ ఏడాది నెక్స్ట్ ఇయర్లో ఇక్కడ ఎక్స్పెక్ట్ కూడా ఈ ఏడాది వాళ్ళందరినీ మర్చిపోండి. ప్రస్తుతానికి నేను చెప్పాలనుకున్న విషయం అది. ఎందుకంటే వాడు స్టార్టింగ్లో చిన్న డెవలప్మెంట్ చూపించి ఇంకేముంది అని అంతగా చాలామంది మనం ముందుకు వెళ్తాం. చూడండి మన రియల్ ఎస్టేట్లోకి వెళ్తే
వాడు ఒక డిజైన్ ప్రోగ్రామ్ అంతా చూపించేస్తాడు. సార్ ఇవాళ కొనండి సార్, వన్ మంత్లో ఎవరు లేరు సార్, మీ వెనకాల ఎవరు లేరు, లాస్ట్ పీస్ సార్, ప్రతి ఇవాళ కొనకపోతే రేపటి పెరిగిపోతుంది సార్, ఇలాంటి వాళ్ళు కథలు చెప్తూ, కథ అంటే వాళ్ళు మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చెప్తూ మీ చేత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా మీరు చిన్న బిట్ తీసుకోవడం ప్రయత్నించండి. డోంట్ కవర్ ఎ హై, అంటే తప్పదు అనుకుంటే డబ్బులు పెట్టాలంటే, ఎందుకంటే మీకు ఒక ఏడాది వరకు రియల్ ఎస్టేట్ మీద పెద్ద డెవలప్మెంట్ ఉండదు. కుంభవారికి ఏదైతే ఉంటే వాడిని రికవర్ చేసుకోవాలి తప్ప పెద్ద హైప్ తీస్తున్నారు. ఇంకా శుక్రుడు వచ్చినప్పుడు బాగుంటుంది, అంటే శుక్రుడు వచ్చేసరికి జూన్లో బాగుంటుంది, బికాస్ ఆఫ్ సమ్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, లేకపోతే ఇంకేదైనా కల్చర్ అగ్రికల్చర్ అనుకోండి, అలాంటి ఇండస్ట్రీలో మీకు కొంత ధనం కనబడచ్చేమో, కానీ బేసిక్గా ఈ యొక్క రియల్ ఎస్టేట్లో మాత్రం మీకు ఎక్కువగా కనిపించకపోవచ్చు. సో ల్యాండ్ స్పెషల్లీ కొనడం అమ్మడం అనే విషయానికి వచ్చినప్పుడు టోటల్ ఫర్ పర్మనెంట్గా ఒక 17 వరకు చూడకూడదు అనుకుంటే తీసుకోవడం తప్ప, ప్రస్తుతానికి తీసుకునే ల్యాండ్ మాత్రం ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది మాత్రం దయచేసి ఆ ఉద్దేశంతో చేయకండి. కానీ ఇది కుంభవారికి మనం చెప్పాలనుకున్న విషయం. అలాగే మనం మీనంలోకి వెళ్ళినప్పుడు మీనానికి చూసినసరికి మనకి 11th హౌస్లో శని గురువులో ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు వారు నెత్తి మీద కూర్చొని ఆ కుజుడు ఎవడైతే ఉన్నాడో 45 రోజులు వాడు పక్కే జరిగాడు. ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ దెమ్. ఎందుకంటే ఈ మీనరాశి వారికి 3 రకాల సమస్యలు వచ్చి ఉన్నాయి ఇప్పటి వరకు, అంటే బిఫోర్ జనవరి నేను మాట్లాడుతున్నాను, డిసెంబర్ ఎండింగ్ వరకు. ఒకటి ఏంటంటే కుజుడు రాశిలో ఉండడం ఒక నష్టం చూపిస్తున్నాడు, ఆ కుజుడు మీద శని దృష్టి పడ్డం వల్ల ఇంకొక నష్టం చూపిస్తున్నాడు. అక్కడితో కాకుండా ఆ కుజుడు 7 ఏళ్ళు చూస్తున్నాడు, 8 ఏళ్ళు చూస్తున్నాడు. 7 ఏళ్ళు అంటే భార్య, 8 ఏళ్ళు అంటే ఆయుష్, వాటి మీద చూస్తాం. చతుర్దశాన్ని తల్లి అంటే ఇక్కడ తల్లిని కవర్ చేయలేకపోతున్నాడు, భార్యని కవర్ చేయలేకపోతున్నాడు, ఆరోగ్యాన్ని కవర్ చేయలేకపోతున్నాడు, తర్వాత తన లగ్నం తన ఆలోచన విధానం కవర్ చేయలేక గత 45 డేస్ నుండి నరకం చూసేస్తున్నాడు మీన రాశిలో. ఓకే, ఒక ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం సెటిల్ అవుతారు, వీటన్నిటికీ రీజన్స్ ఉన్నాయి, లాభంలో శని గురువు ఉన్నది, ప్రాఫిటబుల్గా ఉంటుంది, ఇదంటే డిఫరెంట్ సెక్షన్. బట్ మానసికంగా శారీరకంగా రిలేషన్స్, ఇంకెవరున్న రిలేషన్స్, మనిషికి ఉన్న రిలేషన్ అంటే ఒక తల్లి ఒక భార్య, లేదా ఒక తల్లి ఒక భర్త, పిల్లలు, ఇదే కదా క్లోజ్ రిలేషన్స్. ఇంకెవరితోనే అదంతా ఫ్రెండ్స్ అందరూ ఇవాళ రేపు సమయానుసారం ఫ్రెండ్షిప్, సమయానుసారమే ఉన్న రిలేషన్ తప్ప, అవసరాన్ని బట్టి రిలేషన్ తప్ప ఇంక వేరేం కాదు. సో ఈ రిలేషన్లోనే 4th హౌస్ తల్లి, 7th హౌస్ భార్య, 8th హౌస్ ఆయుష్, ఈ క్లోజ్ సర్క్యూట్లో ఉన్న వాళ్ళ మీదే ఆ కుజులకి చూపిస్తాం లాస్ట్ 45 డేస్ వాళ్ళు. సో అది పక్కకు జరగడం వల్ల ఏ బిగ్ రిలీఫ్ అన్నమాట. సో ఈ 45 రోజులు వాళ్ళు నిజంగా బెస్ట్ నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయగలిగితే చేసుకోండి, ఏ వ్యాపారం ఇనిషియేట్ చేసినా బ్రహ్మాండం ఉంటుంది. సో ఈ లాస్ట్ 45 రోజులు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టిన ఇంక జీవితం ఇంతే కదా, ఎందుకు మళ్ళా కొత్తగా చేయగాల్చుకోవడం మాత్రం అనుకోకండి. ఇట్ ఈస్ ఎ గుడ్ టైం. వన్స్ జూపిటర్ మనకు గురుడు, బృహస్పతి కాదు, వన్స్ కుజుడు 24 డిసెంబర్ తర్వాత నుండి వాడు ఎప్పుడైతే మేషాలకు వచ్చాడో అక్కడ నుండి మీ టైం గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది అనుకోండి. సో ఆల్మోస్ట్ మీ జనవరి 1st ఉన్నంటే మీ వారం రోజులు ఆల్రెడీ డిలే అయిపోయినట్టు అక్కడికి. సో ఈ వీడియో కూడా మేము మీకు ఇమీడియట్గా పెడుతున్నాం, ఎందుకంటే ఇలాంటి వాటికి కొంచెం ఇమీడియట్గా మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు కాబట్టి. ముహూర్తాలు కూడా మనకు జనవరి 8 తర్వాత ముహూర్తాలు లేవు. కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలంటే, సైనింగ్ చేయాలంటే బిఫోర్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ. సో ఇవన్నీ చూసుకోండి, మీకు మాత్రం ప్లస్ పాయింట్ అడ్వాంటేజ్ ఉంది మీన వారికి 24 డిసెంబర్ నుండి కనబడుతుంది. సో డెఫినెట్గా 24 నుండి అంటే అక్కడ 45 రోజులు మంచి హైప్లో వెళ్తుంది గ్రాఫ్, ఇలాగున్న గ్రాఫ్ ఇలా స్ట్రైట్ ఇలా పైకి లేక ఫ్లైట్ ఫ్లయింగ్ అన్నట్టు వెళ్తుంది, వెళ్ళి ఒక హైప్ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. 3rd హౌస్లో కూడా బ్రహ్మాండం, 4th హౌస్ ఫైన్. సో మీరు ఎక్కడో వెళ్ళి కూర్చుంటారు, కూర్చున్న తర్వాత చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది, ఆ డిస్టర్బెన్స్ కర్కాటకలో వచ్చినప్పుడు అవుతుంది, కానీ మీకు మొన్న 45 రోజుల్లో జరిగిన డిస్టర్బెన్స్ కంటే పెద్ద ఏం జరగదు కాబట్టి మీరు వరి అవ్వట్లే. తర్వాత అన్ని చోట్ల కుజుడు యొక్క ఇంపాక్ట్ బాగుంది. ఈ లోపల శుక్రుడు వచ్చేస్తారు మీ రాశిలోకి, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్ ఫర్ యూ. ఎవ్రీ మంత్ మూమెంట్స్ బట్టి వాడు అక్కడికి వస్తారు శుక్రుడు కూడా, సో గుడ్ సిగ్నిఫికెన్స్ అనమాట. సో శుక్రుడు బలం బాగుంది, కుజ బలం బాగుంది కాబట్టి మీరు వరి ఒకలే. శని గురువు లాభంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనం వరియొక్కలే. నిజంగా రాజయోగ గురుడు అవుతున్నాడు కాబట్టి గురువు వల్ల లాభం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే మీనరాశి వారికి మన కుంభం తర్వాత మకరంలో చూస్తే ఈ మూడిట్లో మీనం టాప్లో ఉంది, మకర కుంభాన్ని యావరేజ్ ఉన్నాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. దానికి దక్షిణామూర్తి మంత్రాన్ని ఇంకా సాధన చేసుకుంటూ వెళ్ళండి, ఇంకా అద్భుత ఫలితాలు మీన రాశులకు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైతే 21వ సంవత్సరం మనం తీసుకుంటే 12 రాశుల వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ గ్రాఫ్స్ ఎలా ఉంటాయని ఓవరాల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. జస్ట్ ఈజ్ వన్ ఇన్ఫర్మేషన్. దీనికి మీ యొక్క లగ్న ప్రకారం దశలో అంత దశలో యాడ్ చేసుకుంటేనే అల్టిమేట్ రిజల్ట్ కనబడతాయి కాబట్టి ఇది ఒక్కటే కదా అని ఎవరు మానసికంగా ఒత్తిడి తీసుకోకండి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒకటి గోచారం, ఇంకోటి గ్రహచారం. సో గోచారం మనం చెప్పుకున్నాం ఈరోజు, తర్వాత గ్రహచారం అనేది మీరు ఇండివిజువల్గా ఎప్పుడైనా కలిసినప్పుడు మీ జాతకంలోని మన లగ్నం ప్రకారం డే టు టైం ప్రకారం లగ్నం ఉంటుంది, లగ్నం ప్రకారం దశలు ఉంటాయి, ఆ దశల ప్రకారం అది ఎలాగుంది ఇది ఎలాగుంది ఈ రెండు దగ్గర పెట్టుకుని అప్పుడు ఫైనల్ రిజల్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 50% ఆఫ్ రిజల్ట్ మీకు ఈరోజు చెప్పాము, మిగిలిన 50% మీరు మనం కలిసినప్పుడు డెఫినెట్గా మీ యొక్క రాజమార్గం మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం.
బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.